అండి, వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ కావ్య. హెజ్జా, ఈ ట్రైలర్ దీని గురించి చాలా మంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. రకరకాలుగా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. హారర్లో చాలా సినిమాలు వచ్చినా కూడా ఇది కొంచెం డిఫరెంట్గా, కొంచెం హాలీవుడ్ లెవెల్లో కనిపిస్తుంది. సో ఆ మూవీ టీమ్, అంటే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అండ్ మ్యూజిక్ కూడా అందించిన మున్నా కాశీ గారు, అలాగే మనల్ని చాలా చాలా నవ్వించే లక్ష్మణ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా మాట్లాడేద్దాం. హలో, హై, హౌ ఆర్ యు? టూ గుడ్. ఫుల్ బిజీ ఆ ప్రమోషన్స్ లో? టూ బిజీ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీరు అనుకున్నది సాధించారు ఒక లెవెల్ వరకు. అంటే సినిమా రిలీజ్ అవ్వకముందు చేసే ప్రయత్నాలన్నీ ఫలించాయి అని చెప్పుకోవచ్చు. థాంక్యూ సో మచ్ అండి, సీరియస్లీ. Yes. సో ఎలా అనిపిస్తుంది ఓవరాల్ గా, అండ్ మూవీ ఇప్పుడు రిలీజ్ కి రెడీగా ఉంది? ఈ రోజు దేవి 71 థియేటర్ కన్ఫర్మేషన్ అయింది ఆర్టిస్ట్ క్రాస్ రోడ్స్ లో. ఫస్ట్ టైం కొంచెం ఎక్సైట్మెంట్ అనిపించింది. అంటే మన సినిమా, అంటే దేవిలో ఏంటంటే సౌండ్ బాగుంటుంది అండ్ పిక్చర్ క్వాలిటీ ఈస్ గుడ్. సో అంటే ఒక 2 డేస్లో మనం బిగ్ స్క్రీన్ మీద ఉన్న మన కంటెంట్ని, మన డైరెక్షన్తో ఉన్న కంటెంట్ని అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పంపిన కంటెంట్ ఏమైతే ఉందో, వరల్డ్ వైడ్ అందరికి వెళ్ళిపోతుంది అనేది ఒకటి ఏమైతే ఉందో, అది బాగా ఒక హ్యాపీనెస్ ని క్రియేట్ చేస్తుంది. మీరు ఇప్పుడే ఇలానా లేకపోతే చిన్నప్పటి నుంచి అలానా మల్టీ టాలెంటెడ్? అంటే ఇది నేను టాలెంట్ అని అనుకోవట్లేదండి, కాకపోతే అన్ని కొంచెం కొంచెం తెలుసు అంతే. అట్లా 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 అట్లా, సో అన్ని కలిపితే ఆబ్వియస్లీ ఒక ఫుల్ మీల్ అయిపోద్ది కదా, అట్లా అయిపోయింది అంతే ఇది. ఓకే, సో చిన్నప్పటి నుంచి ఉండిందా ప్యాషనేట్ మూవీస్ అంటే? ఎలా వచ్చారు, యాక్సిడెంటల్ గానా లేదంటే ప్లాన్డ్ గానా? బేసికల్లీ నేను MBA గోల్డ్ మెడలిస్ట్ అండి. సో ఇస్ టు వర్క్ ఇన్ దుబాయ్ ఈవెన్. సో లెఫ్ట్ మై జాబ్ అండ్ కేమ్ బ్యాక్ టు ఇండియా. నా ప్యాషన్ కంప్లీట్ మ్యూజిక్ మీద భయంకరంగా ఉండేది. సో 2012లో నేను ఎస్వి రంగారావు గారు గ్రాండ్ సన్ హీరోగా లాంచ్ చేయరు మిస్టర్ 7 అని. అది నా ఫస్ట్ ఫిల్మ్ యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్. సో ఆ తర్వాత సినిమాలు చేసుకుంటా వస్తున్నాను. బట్ డైరెక్షన్ అనేది ఎప్పుడు నేను అనుకోలేదు కల్లా కూడా. కాకపోతే నేను మిస్టర్ 7 నా ఫస్ట్ ఫిల్మ్ దగ్గర నుంచి కూడా ఆ ఫిల్మ్ ఆఫీసెస్లో నేను కంపోజిషన్స్ చేసే టైం ఉంటుంది కదా, ఆ టైంలో హారర్ ఫిల్మ్స్ అంటే హారర్ స్టోరీస్ చాలామంది చెప్తూ ఉన్నాను అందరికీ. సో నా నెరేషన్ స్కిల్స్ చాలా మంది నచ్చేవి అప్పట్లో. అంటే వాళ్ళందరూ మరీ నైట్ అవగానే హారర్ స్టోరీ చెప్పండి మున్నా కాశీ గారు అడుగుతుండేవారు ఆ మిస్టర్ 7 బ్యాచ్ లో చాలా మంది. సో అట్లా నాకు చిన్నప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ హారర్ అంటే, సంథింగ్ వెరైటీ కదా. సో అట్లా అలా 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 ఆ నెరేషన్ స్కిల్స్ ఏమైతే ఉన్నాయో దాని నుంచి ఇంక ఇది ఇలా అయిందనమాట. లక్ష్మణ్ గారు చెప్పండి. సో ఇది కొంచెం చాలా చేంజ్ అవ్వరు అనిపిస్తుంది. అంటే మీ క్యారెక్టరైజేషన్ కొంచెం భయపడుతూ ఒక ప్రయోగం లాగా అనిపిస్తుంది. మరి ఈ ప్రయోగం ఫలిస్తుంది అనుకుంటున్నారా, ఎలా ఉంది ఆ ఫీలింగ్? ఆయన మొహం చూస్తే మాత్రం నమ్మకం వస్తుందండి. నేను చెప్పనక్కర్లా. అంటే మొదట్లో ఆయన ఇప్పుడు ఫ్రీగానే ఉన్నారు, నవ్వుతూనే ఉన్నారు, కానీ పని ముందుకెళ్తున్నప్పుడు కాస్త బెరుకుంటుంది, ఏదో రకమైన మొహంలో తీవ్రత కనిపిస్తుంది. ప్రశాంతం ఉన్నారు ఆయన ఎక్కడో, ఆయన చేసిన పనికి కాస్త కూస్తూ గౌరవమే గుర్తింపు దొరుకుద్దని నేను నమ్ముతున్నాను. ఆయన ఫేస్ చూస్తే అలా ఉంది మొత్తం నేను చెప్పలేను కదండి. ఓకే, సో ఆయన మీ ఫేస్ ని చూసి అలా నమ్మకం కలిగిందంట ఫేస్ చూడడం వల్ల. సో మీరు ఆయన్ని ఎలా పిక్ చేసుకున్నారు, ఎందుకు పిక్ చేసుకున్నారు? అంటే ఇంత వరకు ఉన్న లక్ష్మణ్ వేరు, అంటే పద్యాలు కానివ్వండి, ఇవన్నీ డైలాగ్ డెలివరీ మంచిగా ఒక స్టాండర్డ్ ఉన్న యాక్టర్. సో మీరు ఈ క్యారెక్టర్ కి ఆయనలో ఏం చూసారు? యాక్చువల్లీ ఇట్స్ ఏ మ్యూజికల్ హారర్ అండి, జోనర్ అది సినిమా, హెజా అనే సినిమా మ్యూజికల్ హారర్. యా, సో వినడానికి కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. యా, డెఫినెట్లీ. సో అంటే డిఫరెంట్ గానే ఉంటుంది. ఆ మ్యూజిక్ కి డెవిల్ కంటెంట్ కి రిలేషన్ లింక్ ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అన్నమాట. సో ఇప్పుడు ఆబ్వియస్లీ మ్యూజికల్ హారర్ అనుకున్నాం కాబట్టి అసలు నా క్యారెక్టరేషన్ ఎట్లా ఉండబోతుంది, నా సర్కిల్ ఎట్లా ఉండబోతున్నారు, వీటన్నిటికీ దెర్ ఇస్ ఎ లింక్ అండి. సో మనం పెట్టిన జోనర్ కి నా క్యారెక్టరేషన్ స్క్రిప్ట్ సినిమాలో నా ఫ్రెండ్ సర్కిల్ అందరికీ కూడా ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ప్రకారం ఎవరు ఆ క్యారెక్టర్ యాప్ట్ అని మాకు అనిపించిందో మేము వాళ్ళని అప్రోచ్ అయ్యాం. అలా అప్రోచ్ అయిన వాళ్ళలో లక్ష్మణ్ గారు ఒకరు. ఎందుకు అంటే బేసికలీ నాకు ఇప్పుడు ఈ సినిమాకి నాకు శృతిలో పాట పాడేవాళ్ళు నాకు కావాలి. ఒక క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్కి పాటలు పాడడం రావాలి. అట్ ది సేమ్ టైం ఆ క్యారెక్టర్ చాలా ఈజీతో ఉండాలి, వెరీ న్యాచురల్గా బిహేవ్ చేయాలి. సో వీటి మీద ఒక రీసెర్చ్ చేసినప్పుడు ఇతను గతంలో సినిమాలు కొన్ని చూశాను నేను. వంగవీటిలో చాలా సీరియస్ రోల్ ఉంటుంది, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం అసలు అది. అలాగే ఇప్పుడు జార్జ్ రెడ్డి కానీ ఇప్పుడు కమింగ్ సినిమాలు చాలా ఉన్నాయి, బట్ ఈయన కోవంటి కోటి కూడా నేను చూశాను. సో రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఆ ప్రొడక్షన్లో కొంచెం డిఫరెంట్గా ఇతన్ని ప్రొజెక్ట్ చేశారు, అంటే నేను చూసినంతవరకు.
సో అదొకటి మెయిన్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే ఈయన మంచి సింగర్ కూడా. సో చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ పాటకి, అంటే పద్యాలు పాడడం అనేది చాలా మంది తెలిసేమో, అదొకటే కాదు ఒక పాట ఇచ్చి దాన్ని శృతిలో ఒక ఒక స్కేల్లో ప్రాపర్గా ప్రజెంట్ చేయడం అనేది కూడా ఒక డిఫరెంట్ ఆర్ట్ అండి, అది చాలా మందికి రాదు. శృతి ఫ్రెండ్ కాబట్టి నా శృతి కావాలి కాబట్టి సో శృతి దొరికిందా? దొరికింది. సో ఒక్కసారి మీ శృతి మాకు పరిచయం చేస్తారా? నా శృతికి రూపం లేదండి, ఏం చేస్తాను? పాట పాడించారు కదా ఆ సాంగ్ ఒక్కసారి మాకు ఖచ్చితంగా చూద్దరు. ఆ శృతి పాడ పాట వస్తే బయటకు వచ్చేది, లీక్ అయిపోద్ది అంత. ఓ లీక్ అవుతుంది కాబట్టి ఓకే. సో ముమైత్ ఖాన్ ఆవిడ కూడా ఒక ఎక్స్పెరిమెంట్. ముమైత్ ఖాన్ అంటే ఒక లైక్ హాట్ గా ఉంటది ఐటమ్ సాంగ్స్, ఇవి మాత్రమే గుర్తొస్తాయి. బట్ ఇప్పటి నుంచి మాత్రం ముమైత్ ఖాన్ అంటే ఒక హారర్ అంటే ఆ గెటప్ గుర్తొస్తుంది. సో ఆవిడని ఎందుకు చూస్ చేసుకున్నారు, ఎలా అనిపించింది ఆవిడ కరెక్ట్ గా సిమిలర్ గా ఉంటారు? ఇప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఇంటర్వ్యూలో ఇది ఒక కంపల్సరీ అండ్ మ్యాండేటరీ క్వశ్చన్ అయిపోయిందండి. సో ముమైత్ ఖాన్ డెవిల్ ఏంటి, ఆవిడ ఎందుకు చూస్ చేసుకున్నారు అని మీరందరూ అడగాలనే ఆవిడ చూస్ చేసుకున్నారు. అబ్బా ఈ క్వశ్చన్ కోసం అంటే మాకు వర్క్ ఇవ్వడం కోసం? ఆబ్వియస్లీ మీకు కూడా వర్క్ కావాలి కదండి. సో కంటెంట్ లో ఒక డిఫరెంట్ గా దాంట్లో ఏమైనా పాయింట్స్ అనిపిస్తే మీరు దానిపైన మనం క్వశ్చన్ చేస్తే మీకు ఆన్సర్ ఇస్తాం, చూసే వాళ్ళకి కూడా కొంచెం కంటెంట్ బాగుంటుంది. సో మీకు నేను ఎలాంటి ఛాన్స్ అవకాశం ఇవ్వకుండా నార్మల్ గా సినిమా తీసుకుని ఎదురుకు వచ్చామనుకోండి, మీరు ఇంటర్వ్యూ ఏం చేస్తారు? బోర్ కొట్టదా? లవ్ స్టోరీ ఉందా, ఇవాళ మీకు లవ్ సీన్స్ ఎలా చేశారు, ఎన్ని పాటలు సినిమాలు ఉండబోతున్నాయి, ఏ లొకేషన్ లో సినిమా షూట్ చేశారు, పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయింది కదా, రిలీజ్ డేట్ పడింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు, ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా ఫీల్ అవుతున్నారు, మీరు హీరోయిన్తో మీరు మీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది, ఇవన్నీ విని 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 మనం విసుగుపోయాం, మీరు విసుగుపోయారు, చూసే వాళ్ళు విసుగుపోయారు. ఆ గెటప్ అంత హారర్ లుక్ లో ఉంది, కాకపోతే ఆ గెటప్ లో ఏమైనా ఐటమ్ సాంగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? ఎక్స్పెక్ట్ చేయండి, తప్పే ఉంది, దానికి అంత లేదు కదా, మేము చూడాలా, మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అది ఉంటుందా లేదా అనేది చూస్తే మీకు అర్థం అవుతుంది. ఓకే, అంటే ఒక్కసారి విజువల్ వేసుకుంటేనే కొంచెం హడాలు అనిపిస్తుంది. ఐటమ్ సాంగ్స్ అంటే జనరల్ గా అబ్బాయిలు ఇలా చూస్తారు, కాకపోతే కొంచెం భయం భయంగా ఇలా చూడాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఏదో ఒక ఐటమ్ ఉంది అన్నారు, ఐటమ్ ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఐటమ్ అయితే ఉంది, ఐటమ్ అంటే మనకి మన దృష్టిలో మనం అనుకునే మాట కాదు, ఇందులో ఒక ఐటమ్ ఉంది, ఐటమ్ ఏంటి అనేది థియేటర్కి వస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. ఓకే, సో బిగ్ బాస్ నుంచి ఇద్దరిని తీసుకొచ్చారు ఈ సినిమాలో, నూతన్ నాయుడు గారు అలాగే ముమైత్ గారు కూడా అంతేనా? అలా అద్భుతాలు జరిగిపోతుంటాయి. సో నూతన్ నాయుడు గారిని ఎలా వాడుకున్నారు ఈ సినిమాలో? అద్భుతంగా వాడుకున్నాం నిజంగా, సీరియస్లీ. ఎందుకంటే నూతన్ నాయుడు గారి క్యారెక్టర్ కూడా ఈ అంటే నిజంగా మేము అప్పుడు అనుకున్నాం అన్నమాట, ఒక 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 పెద్ద రకంగా అందరినీ డీల్ చేసే ఒక రోల్ కావాలి అనుకున్నప్పుడు ఎవరైతే అప్పటికి లక్ష్మణ్ గారు ఫైనలైజ్ అయిపోయారు. సో ఒకటి అనుకున్న టిక్ పెట్టేసుకున్నాం, ఇది పర్ఫెక్ట్ క్యారెక్టర్, ఇతను సూటబుల్ దీనికి అనుకున్నాం. నెక్స్ట్ ఇంకెవరు అనుకున్నప్పుడు ఎవరు దొరుకుతారండి ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ అందరిలోకి ఒక పెద్ద రకమైన రోల్ చేద్దాం అని ఇంకేదో అలాంటి ఒక మనం అనుకున్న పాయింట్ ఏమైతే మైండ్లో ఉంటుందో దానికి సెట్ అయ్యే వాళ్ళు దొరకాలంటే కొంచెం అంత ఈజీ కాదు. ఒకవేళ దొరికినా సరే వాళ్ళు ఫేమస్ అయి ఉండాలి, ఒకవేళ దొరికినా సరే ఫేమస్ అయి ఉన్నా సరే మళ్ళీ వాళ్ళు చూసే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయ్యి మరీ ముదురైపోయాడు అనే ఫీలింగ్ వచ్చే అవకాశం రాకూడదు. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకుని ద సూటబుల్ పర్సన్, సూటబుల్ ఆన్ టైమ్ అంతా ఫిల్టర్ చేసి నూతన్ నాయుడు గారిని తీసుకున్నారు అది. సో అలా అలా ఆ టైంలో మా మేనేజర్కి, ఆయన మేనేజర్ బాగా క్లోజ్ ఫ్రెండ్ అనుకోకుండా, మా ప్రీ ప్రొడక్షన్ ప్లేస్కి వాళ్ళ మేనేజర్ ఒక ఆయన వచ్చారు. వచ్చినప్పుడు ఈ టాపిక్ వస్తే నూతన్ గారు యాక్ట్ చేస్తారని చెప్పారు. అప్పటికి F2 సినిమా ఆయన చేశారనుకుంటా. సో ఆయన యాక్ట్ చేస్తారా అడిగాను. యా చేస్తారు, చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే అప్పుడు అంటే అనుకోలేదు అసలు నేను, అంటే ఆయన ఏదో పొలిటీషియన్ కదా, సో అట్లా ఆడే ఆ వేలో ఉంటారని అనుకున్నాను. కానీ ఆయన ఆయన మెయిన్ టార్గెట్ మూవీస్ లోకి రావాలని అది నాకు నిజంగా తెలియదు. సో ఆ తర్వాత తెలిసింది స్పాట్ లో ఆయన మేనేజర్ గారు ఎఫ్ఎం చేస్తున్నారని తెలిస్తే ఈయన అడిగారు. అప్పుడు అడిగాను నేను, యా అయితే మనకు చేస్తారంటే అతన్ని అడిగి చూస్తానని చెప్పారు. దెన్ అతనికి మొత్తం పోస్ట్ చేశారు విషయం అంతా కూడా. చేసినప్పుడు ఆయన మళ్ళీ నా వికీపీడియా అన్ని ఒకసారి అడిగారు, ప్రొఫైల్ అంతా కూడా. సో పంపించాను నేను అన్ని, అవన్నీ చూసి ఓకే నేను పర్ఫెక్ట్, నాకు ఇది, నేను ఒక ఫస్ట్ ఆయనతో కలుస్తాను మాట్లాడతానని చెప్పి దెన్ ఐ వెంట్ దేర్, ఐ స్పోక్ టు హిమ్, ఎక్స్ప్లెయిన్ ఆల్ ద స్టోరీ లైన్ అండ్ ఎవ్రీథింగ్. సో హీ లైక్డ్ ఇట్, హీ సెడ్ విల్ డూ ఇట్, ఇట్ హ్యాపెన్డ్ లైక్ దట్. మీరు ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు నూతన్ నాయుడు గారి గురించి చెప్తుంటే. అట్లా అంటే చూడగానే నాకైతే నవ్వు వచ్చేసింది. అవునా? పక్కన ఉంటే కూడా అంటే స్పాట్ లో మామూలుగా కొంతమంది చూస్తే అంటే ఏమంటాం ఆ మూడ్లోకి వెళ్తాం, తీసుకెళ్తారు కొందరు. ఆయన చూస్తే పక్కకు తిప్పుకుని డైలీ చెప్పే పరిస్థితి వచ్చేది.
ఆయన చూస్తే నవ్వు వచ్చేసేదంటే ఆయన పెడతారు గమ్మత్ గారు పెట్టలేము. ఒకసారి ఇమిటేట్ చేయండి. అవ్వట్లేదండి, మీరు మొదటి వచ్చినప్పుడు అన్నప్పుడు నవ్వేశాను సడన్ గా. అంటే ఆయన ఒకసారి ఆయన బొమ్మ కనబడింది అంటే నవ్వు వస్తుంది నాకు. పరిస్థితి ఎలా ఉంటుంది తెలియదు. రేపు పొద్దున్నే ఇంకా ఇమిటేట్ చేయడం. స్మాల్ ఎగ్జాంపుల్ అండి, ఒక సీన్ ఉంది, ఆ సీన్ లో మేము అందరం ఉంటాం కంప్లీట్ గా. ఇప్పుడు నేను సీన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను యాక్ట్ చేయాలి, ఈవెన్ దో ఐ డైరెక్టర్ బట్ నేను యాక్ట్ చేయాలి కదా. ఆ డైలాగ్ ఒకటి ఆయన నా మీద వేయాలి, వేసినప్పుడు నా కౌంటర్ ఒకటి ఉంటుంది. మీకు గుర్తుందా లేదు ఈ సీన్? మీకు తర్వాత చెప్తాను, మీకు చెప్తే తెలిసిపోద్ది అప్పటికి. ఇప్పుడు సో ఆ డైలాగ్ నా మీద వేసినప్పుడు నేను పడిపడి నవ్వుతున్నా. అంటే అప్పుడు నేను చాలా సీరియస్గా ఉండాలన్నమాట. ఆయన డైలాగ్ పడగానే నాకు ఇంకా బ్లాస్ట్ అయిపోతున్నాను నేను తట్టుకోలేక. అట్లా ఒక 3-4 times జరిగిందండి. 5th time అంత రెడీ అనుకున్నాం, ఆయన అప్పుడు నవ్వడం మొదలుపెట్టాడు. సో ఇట్లా టైం వేస్ట్ అయిపోతుందని చెప్పి నేను స్పాట్లో ఆ డైలాగ్ నేను అతనితో చెప్పకుండా ఈయన చెప్పా కౌంటర్. ఓకే, నాకు ఫస్ట్ లో ఈయన చూసి బాగా నవ్వు వచ్చేది, కాకపోతే ఈయన మించిన అతను మించి ఇతను ఇతనే నవ్వు నవ్వించగలరంటే ఈయన కూడా నవ్వొస్తుంది ఆయన చూస్తే. అంటే ఏం చేశారు అన్న కామెడీ? ఏం చేయరండి ఆయన, ఒక ఎక్స్ప్రెషన్ అంతే, ఒక ఎక్స్ప్రెషన్ అంతే, ఒక ఎక్స్ప్రెషన్ అంతే. ఇప్పుడు మీకు అనగనగా ఒకరోజు సినిమా ఉంది, మనీ సినిమా ఉందండి. మనీ సినిమాలో బ్రహ్మానందం గారు ఉన్నారు. మనీ మనీ అనే సినిమాలో లాస్ట్ లో బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు ఆయన అందులో నడుచుకుంటూ వస్తాడు. ఆయన ఏం చేయడు, మనం అవుతాం. వారే వైంపస్ అనే సాంగ్ ఉంది, ఆ సాంగ్ లో ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ వీళ్ళందరూ ఆయన బాగా రెచ్చగొట్టేసి నువ్వు హీరో అయిపోవచ్చు అన్నప్పుడు ఆయన ఇచ్చే ఏమైతే ఉంటాయో అది చాలా కామెడీగా ఉంటుంది. సో అట్లాగే నూతన్ నాయుడు గారు కూడా చాలా బాగా కామెడీ చేయగలరు. ఓకే, సో ఇందాకటి నుంచి మిమ్మల్ని చూస్తే నాకేమనిపిస్తుంది, ఫారినర్ ఏమో అనుకున్నాను ఫస్ట్, రాగానే తెలుగు వచ్చా లేదా అని అనుకున్నా. బట్ రావడమే హాయ్ హలో నుంచి మాట్లాడేశారు. ఏంటి ప్రాపర్? ఎక్కడ మీది ప్రాపర్ అంటే కాలిఫోర్నియా అని చెప్పొచ్చు. ఓకే, అక్కడ అంటించుకున్న చరా కలర్ స్కిన్ టోన్ అదే కదా. జోక్ చేశానండి, ప్రాపర్ విశాఖపట్నం వైజాగ్. సో అంతే, ఇంకా ఏం చెప్పాలి, అలా అయిపోయింది అంతే. సో మూవీ గురించి మాట్లాడుకుంటే లొకేషన్స్ ఎక్కడెక్కడ షూట్ చేశారు? ఇది బంగ్లాదేశ్ బోర్డర్ లో చేసాం, తర్వాత యుఎస్ లో చేసాం, తర్వాత హైదరాబాద్ లో చేసాం. త్రీ లొకేషన్స్. ఎన్ని డేస్ లో షూట్ చేస్తారు అంటే ఒక ఇట్స్ లైక్ అరౌండ్ 40. ఓకే, ప్రతి సినిమాకి చాలా కష్టం ఉంటుంది బిహైండ్ చూసి. మేము చూసేది 3 గంటలే అయినా దానికి బ్యాక్ సైడ్ చాలా కష్టం. 2 గంటలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, మీరు మీ క్లారిటీ. ఓకే, సో బాగా కష్టపడింది ఎక్కడ, ఏ ఎలిమెంట్ లో బాగా కష్టపడ్డారు? అంటే కాస్టింగ్ లోనా లేదంటే స్క్రిప్ట్ లోనా, ఎక్కడ కష్టపడ్డారు? ఎందుకంటే మేజర్ రోల్ మీదే ఈ సినిమాకి. కాస్టింగ్లో పెద్ద కష్టపడలేదు, స్క్రిప్ట్లో కూడా పెద్ద కష్టపడలేదు, ఆన్ లొకేషన్ కూడా అన్నిట్లో కష్టపడలేదు. కానీ ఈ ముమైత్ ఖాన్ గారి ఎపిసోడ్స్ ఏమైతే ఉన్నాయో వాటికి బాగా కొంచెం ప్రెషర్ ఫీల్ అయ్యాను. బికాస్ నైట్ మోడ్స్ అవి కంప్లీట్, సో పర్మిషన్ తక్కువ ఉన్నటువంటి ప్లేసుల్లో దాన్ని షూట్ చేసాం అన్నమాట. సో ఇప్పుడు కాగడాలు, లాంతర్లు అండ్ ఫైర్స్ ఇవన్నీ పెట్టుకుని ఒకడ ఫోకస్ మిస్ అవ్వకూడదు, రీషూట్లు చేయాలి, కొంచెం క్రౌడ్ షౌటింగ్ ఉంటుంది. సో పర్మిషన్ లేని ప్లేసెస్లో మిడ్ నైట్ షూట్ చేసినప్పుడు ఏమవుతుందంటే న్యూసెన్స్ కేసు కింద మళ్ళీ క్రియేట్ అవుతుంది. అవన్నీ జరగకుండా పోలీస్ పర్మిషన్స్ తీసుకోవాలి. అండ్ ఈవిడ్ని హ్యాండిల్ చేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే మనం ప్రాపర్గా, తను ఆల్రెడీ ప్రొఫెషనల్ కాబట్టి మనకి ఏం కావాలో తనకు ప్రాపర్గా మనం చెప్పగలగాలి. అండ్ అన్నీ చెప్పిన తర్వాత నైట్ మోడ్ షూట్స్ ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు డిఓపీస్కి బాగా అర్థం అవుతుంది పాయింట్ ఏంటనేది. సో ఇప్పుడు ఒక క్రేన్ షాట్ ఉంది సపోజ్, క్రేన్ షాట్లో మనం పైనుంచి కిందకి మనం టిల్ డౌన్ అవుతున్నప్పుడు లాంగ్ లో ఎక్కడో ఎక్స్ట్రీమ్ వైడ్ తీసుకుంటాం, తీసుకున్నప్పుడు ఏ మాత్రం అది ఫోకస్ మిస్ అయినా అదర్వైజ్ మళ్ళీ రీటేక్ చేయాలి. రీటేక్ చేయాలంటే అగైన్ మళ్ళీ ఒక కొన్ని కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు మీ కింద మీకు పాయింట్ మీకు మార్క్స్ వేస్తుంటారు, మీకు తెలిసే ఉంటుంది. మనం ఆ మార్క్ దాటి క్రాస్ అయ్యి ముందుకు వచ్చామంటే మళ్ళీ అవుట్ ఫోకస్కి వెళ్ళిపోతాం. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ డీల్ చేయడానికి ఈజీగా యూజ్ చేసినప్పుడు షేక్ అవుతుందా, ప్రాపర్గా వస్తుందా, లేదంటే క్రేన్ టాప్ యాంగిల్ షాట్స్ ప్రాపర్గా వస్తున్నాయా లేదా. అండ్ ఈ కాగడాలు ఏమవుతాయంటే మీకు షాట్ అంతా రెడీ అనుకున్నప్పుడు కాగడ లైటింగ్ డల్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ పర్సన్ వెళ్ళి మళ్ళీ దాన్ని ఆయిల్ వేసి దాన్ని కిరోసిన్ వేసి మళ్ళీ దాని పైకి లేపుతూ ఉండాలి. సో ఇవన్నీ కొంచెం ఇబ్బంది అయినండి. ఈ సినిమా విషయంలో క్లైమాక్స్ ఒకటి అండ్ బిగినింగ్ చాలా చాలా కొన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి, చాలా కష్టపడడం ప్లస్ బాగా ప్రెషర్ ఫీల్ అయ్యాం. ఆన్ టైంలో మనం కంప్లీట్ చేయాలి, మళ్ళీ కాల్ షీట్ టైం అయిపోతే మళ్ళీ దాన్ని డబల్ కాల్ షీట్ అవుతుంది, ఒకవేళ అయినా పర్వాలేదు అగైన్ మళ్ళీ క్లోజింగ్ టైం అయిపోతూ ఉంటుంది. సో లైట్ మ్యాన్స్ అందరూ పేషెన్స్ నిజంగా ఉన్నారు. సో ఈ సినిమా విషయంలో కెమెరా డిపార్ట్మెంట్ కానీ లైట్ డిపార్ట్మెంట్కి మనం స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి, బికాజ్ వాళ్ళు చాలా పేషెన్స్తో ఉన్నారు. ఇప్పుడు నేను కొత్త ఉండండి, నేను డైరెక్టర్ బాగా పాపులర్ అయితే కనుక వాళ్ళు వింటారు మాట కూడా ఉన్నా సరే, ఎవడి కొత్త డైరెక్టర్ కొత్త అబ్బాయి ఉన్నాడు వీడు చెప్తే మనం అనే ఫీలింగ్ వాళ్ళకి నిజంగా లేదు. సో వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు నిజం చెప్పాలంటే. అలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు బాగా టఫ్గా ఫీల్ అయ్యా, సీరియస్లీ ఫీల్ అయ్యా అట్లా.
సో రిలీజ్ డేట్ దగ్గర పడింది. సో రిలీజ్ రోజు మీ డే ఎలా ఉంటుంది, ఏం చేస్తారు ఆ రోజు మార్నింగ్ లేవగానే? టెన్షన్ గా ఫీల్ అవుతారా? ఆబ్వియస్లీ కొంచెం టెన్షన్ ఉంటుంది, కాకపోతే ఎలా ఉంటుంది అంటే కొంచెం కాదండి, కొంచెం నార్మల్ గా ఉన్నా, కొంచెం నార్మల్ గా. ఎందుకంటే ఇప్పుడు అన్ని 100 ఉంటాయి కదా, నంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఏమన్నా చూసుకోవాలి, తర్వాత ఆ మార్నింగ్ షోకి పబ్లిక్ టాక్ ఎలా ఉంటుందో తెలియదు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు, వాళ్ళు ఇచ్చిన దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది ఇంపార్టెంట్. ఇంకా మనం యాక్చువల్లీ ఏంటంటే మనం ఏది ఉన్నా సరే బ్యాలెన్స్డ్ గా ఉండాలి. సో మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేసామండి, నచ్చుతోందా లేదా అనేది ఆడియన్స్ దాన్ని డిసైడ్ చేయాలి. వాళ్ళు ఆబ్వియస్లీ ఒకవేళ యునానిమస్గా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నచ్చలేదు అన్నారు అనుకోండి, షుడ్ రెస్పెక్ట్ దట్, మనం దాన్ని చేసేది ఏం లేదు. నచ్చింది అనుకోండి, మోర్ హ్యాపీ. ఓకే, అంతే. సో మీరు తప్పదండి, ఆయన ఏదైతే నమ్మారో దాన్ని కోటి వేయాల్సింది, అంతేనా? ఎంత కొంత గట్టిగా చెప్పగలండి, ఆయన మాట అన్నారంటే బాగుంది చేయండి, ఇదేం చెప్పలేదు ఆయన, నమ్మకానికి వదిలేశారు వాళ్ళ నిర్ణయానికి. కొద్దిగా నిలబడతాను అయితే గట్టిగా నేను నమ్ముతాను, ఎందుకంటే ఇప్పుడు చెప్పారు చూడండి, లైట్ మెన్స్ ఇవన్నీ, లైట్ ఆఫీసర్స్ ఇవన్నీ, మేకప్లు కానీ, ఎవరు అక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళేదాకా, అంటే నేను దాదాపు 15 రోజులు పనిచేసి ఉంటాను ఆయనతో. చిన్నపాటిది ఇంటి ఒకటి ఇప్పుడు సెట్ చేసినప్పుడు ఏదైనా చిన్న చిన్న మాటలు మనకి ఇబ్బంది అనిపిస్తాయి స్పాట్లో, ఏదో ఒకటి ఈ 15 రోజుల్లో ఏదో ఒకటి జరుగుద్ది కదా, అట్లీస్ట్ ఏది జరగదు, మనం వెళ్తున్నాడు కాలు తిరిగి ప్లేటే పడిపోయింది అనుకోండి, ఏం లేదు. ఒక్క మాట ఒక ఇబ్బందికరమైన శబ్దం లేదండి, అంటే ఇది అంత పాజిటివ్ జరిగి ఉంటుంది. సినిమా ఏమొద్దంత రెండో మాట, అయితే దానికోసమైనా కొద్దో గొప్ప అని బయటపడిపోతారు నమ్ముతున్నాను, ఆ వైబ్రేషన్ నడిపించింది అని. అంటే ఆ మంచి మాట అనేది ఒకటి చూడండి, అందరూ కొద్దో గొప్ప పర్లేదు సార్ ఆయన బాగుంది బాగుంది అంటే, ఇంటికి ఇంటి దగ్గర నుంచి లొకేషన్కి వచ్చి, లొకేషన్ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా ఎలా వచ్చి మళ్ళీ వెళ్ళాం అందరం, యాక్టర్లే కాదు అందరికీ అదే మాట, ఎక్కడో ఒక చోట ఆ మాట ఫలిస్తుంది కదా, అది నేను నమ్ముతున్నాను. సూపర్. సో హిజా మీనింగ్ ఏంటి? హిజా అంటే అది ఇప్పుడు అంటే ఒక ఒక స్పెసిఫిక్ ఏరియాలో అక్కడ వాళ్ళు ఒక స్పెసిఫిక్ ఒక ఒక ఎరాలో అక్కడ మనుషులకు పెట్టుకునే నేమ్ హిజా అనేది. మీనింగ్ అంటే దానికి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ అని అనొచ్చు, లేదంటే ఇట్స్ బేబీ గర్ల్స్ నేమ్ అనొచ్చు. హారర్ ఫిల్మ్కి బ్యూటిఫుల్ ఏంటండి, అదే కదా వెరైటీ, ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ముమైత్ ఖాన్ డెవిల్ ఏంటి, హెజా అనే మీనింగ్ బ్యూటిఫుల్ ఏంటి, జోనర్ మ్యూజికల్ జోనర్ ఏంటి, హారర్ ఏంటి, ఎలిమెంట్స్ అన్ని ఏమైతే క్వశ్చన్స్ వస్తున్నాయో అదే మనకి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, అది ఒక కొత్తదనం క్రియేట్ చేస్తుంది. అవును, కొత్తగానే ఉంది అనిపించాలి కదా కొంచెమైనా సరే, జస్ట్ ట్రై ఇట్. అలాగే ట్రైలర్ లో లాస్ట్ కు ఒకటి డైలాగ్ వస్తుంది, అది అర్థం కాక నేను 3-4 times చూసా, అయినా కూడా నాకు స్ట్రైక్ అవ్వాలి. మరి మీరు గూగుల్ ట్రాన్స్లేటర్ యూస్ చేయాలి ఐ థింక్ సో. ఆమి ఆజ్ దే చాయ్ అంటే ఐ వాంట్ దిస్ డే, నాకు ఈ రోజు కావాలి, అది దాని మీనింగ్. ఓకే, అది ఏంటి ఆ రోజు, ఎందుకు కావాలి, ఎవరికి కావాలి అనేది సినిమా చూడాలి. సో మీకు ఏ రోజు కావాలి, ఫైనల్ క్వశ్చన్? మాకు బ్లాక్ బస్టర్ హిట్ అయిన రోజు 12 తారీఖు కావాలి. ఓకే, మీకు సేమ్ ఖచ్చితంగా, మీరు సేమ్ పించ్ అంటున్నారు అన్నిటికీ, అంటే అంతకు మించి ఇంకేం ఆశించట్లేదు. ఇప్పుడు ఏముంటుంది ఆశించట్లేదు, హిట్ అయితే సంతోషం ఇంకా ఎక్కువ, అంటే 2 రూపాయలు ఎక్కువ వస్తాయి అని పెట్టిన పెట్టుబడికి, నిలబడింది అంటే సేఫ్. సో మంచిగా బ్లెస్సింగ్స్ వచ్చేసినాయి మీకు, సూపర్. సో ఫైనల్లీ కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ వెరీ వెరీ గుడ్ లక్, ఈ సినిమా హిట్ అవ్వాలి, మీరు చాలా చాలా సినిమాలు అందించాలన్న ఒక ఆశ, దానివల్ల ఈ సినిమా హిట్ అవ్వాలని అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ థియేటర్స్ లోనే చూడాలి, సో అది కన్వే చేయాలి మీ బాధ్యత. సో సినిమా ఇలా రిలీజ్ అయిన వెంటనే బయటకు వచ్చేస్తుంది, సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీరు బాక్స్ ఆఫీస్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాతో డిఫరెంట్గా గెయిన్ చేస్తారు. ఒక స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను కొంచెం బాగా కాన్సన్ట్రేట్ చేసి చేయడం జరిగింది, బికాస్ నా డిపార్ట్మెంట్ సౌండ్ డిపార్ట్మెంట్ కాబట్టి, బేసికలీ నేను మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి, సో దాని నుంచి నేను టర్న్ అయ్యాను లీడ్గా అండ్ డైరెక్టర్గా. కాబట్టి మీరందరూ సినిమాని థియేటర్లో చూడండి, అండ్ బాక్స్ ఆఫీస్ ఎక్స్పీరియన్స్ బాగా గెయిన్ చేయండి, నా రిక్వెస్ట్ అది. వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతుంది, ఇంకేం చేయాలి అంటే ఆయన చెప్పేశారు మొత్తం, ఇప్పుడు కర్మకర్త క్రియ అయిన తర్వాత ఏం చేద్దామని అంటే మీరు నిర్ణయం చేశారు వాళ్ళకి వేద్దామని, తప్పదు వచ్చినట్టు వేయాల్సింది, అది ఉత్తమం కదండి. ఆయన చెప్పింది కూడా పక్కదో పట్టించే మాట కాదు, బాగుంది, నాకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేసిన మనిషి ఆయన, ఆయనతో పాటు వెళ్ళడమే ఉత్తమం, అందుకే ఆయన కోట వేసేసాను. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, దిస్ ఇస్ మునాకాసి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్పిసి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్పిసి ఛానల్, థ్యాంక్ యూ.